అధ్యక్ష ఆయన చెప్పిందే భేదం అన్నట్టుగా నడిపించారు అధ్యక్ష అధ్యక్ష ఈ స్కామ్ అంతా కూడా బయట పడుతూ వచ్చింది అధ్యక్ష ఈ స్కామ్ అన్నది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం దీన్ని ఏదో తోపింది కాదు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే దీన్ని సెంట్ కనిపిస్తా వచ్చింది కానీ అధ్యక్ష ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ 5 ఇదే ఎల్లో మీడియా ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు అధ్యక్ష చివరికి వీరి దత్తపుత్రుడు కూడా అడగలేదు అధ్యక్ష అధ్యక్ష ఎవరైనా కూడా అధ్యక్ష ఇంత మొత్తంలో ప్రజల డబ్బు యదేచ్ఛగా కాజేస్తా ఉంటే ఎందుకు వీరంతా కూడా మౌనంగా ఉన్నారు అధ్యక్ష కారణం ఇంత ముందు నేను చెప్తా ఉంటాను అధ్యక్ష పబ్లిక్ మీటింగ్లలో డిపిటి వాళ్ళ విధానం అని దోచుకో పంచుకో తినుకో ఎవడు అడగడు ఎవడు రాయడు ఎవడు చూపడు ఎవడు ప్రశ్నిస్తానన్నాడు ప్రశ్నించడు అధ్యక్ష ఇక అధ్యక్ష ఈ ఒప్పందాని గురించి ఈ విషయానికి వస్తే అధ్యక్ష ఇంతకన్నా పచ్చి అవినీతి పౌష ఎక్కడా కూడా చూడుచున్నాం అధ్యక్ష కారణం ఏంటి అధ్యక్ష క్యాబినెట్ లో ఒకలాగా ఆ క్యాబినెట్ తీర్మానం మేరకు జీవో ఇచ్చి ఆ జీవోలో ఒకలాగా ఉండి ఒప్పందం ఇంకోలాగా ఉంది అధ్యక్ష కనీసం అదైనా కూడా ఆ క్యాబినెట్ కు వచ్చిందో వచ్చిందే నువ్వు జీవో కింద పాస్ చేసావు కనీసం అదన్నా నువ్వు ఒప్పందం లేక తీసుకొచ్చావా అని అంటే అది లేదు క్యాబినెట్ లేక తీసుకొచ్చింది తీసుకొచ్చి నువ్వు జీవో రూపకంలో ఇచ్చింది ఒకటైతే దానికి విరుద్ధంగా నీ ఒప్పందం మరోలా ఉంది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోల అధ్యక్ష స్కిల్ డెవలప్మెంట్ కోసం రాష్ట్రంలో అధ్యక్ష 6 క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని ఒక్కో క్లస్టర్లో ఒక్కొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని 5 టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష ఇది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో లో అంటే క్యాబినెట్ ఆధారంగా జీవో విడుదల చేసిన